Hi friends, welcome to our channel. Nenu Lakshmi Prasanna. Ee roju nenu mana video lo chicken fry ni simple ga ela tayar chesukovalo chupinchabothunnanu. Friends, video lo ki velle mundu oka chinna request. Ee video kanaka meeku nachinatlayite tappakunda oka like cheyadam matram marchipokandi. Meeru kanaka mana channel ni first time chustunnatlayite mana channel ni subscribe chesukondi. Ee chicken fry kosam nenu ikkada 1 kg chicken ni teeskuni subhranga kadayi teeskunnanu. Neechu vasana rakunda undenduku chivaraga uppu vesi subhranga kadayi teeskondi. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేయండి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేయండి అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును రుచికి సరిపడినంత salt ని వేసుకొని కలుపుకోండి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలన్నిటిని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుకోండి చూడండి మసాలాలన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5-6 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేయండి 5-6 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి 10 నుండి 15 నిమిషాలు కుక్ చేయండి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేయండి చూడండి మనకి చికెన్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి చూడండి ఇలా నీరంతా ఎగిరి మనకి చికెన్ ముక్క మెత్తబడే వరకు ఉడికించండి ఇప్పుడు మనం చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి మనకి చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ ను వేయండి అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ ను వేయండి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలుపుకోండి ఇవి వేసిన తర్వాత 3-4 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ కుక్ చేయండి ఈ తడంతా పూర్తిగా పోయే వరకు కుక్ చేయండి చివరగా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ను వేసుకొని కలుపుకోండి అంతేనండి మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్